విజయవాడలో బీసీ బహిరంగ సభకు అపూర్వ స్పందన. ప్రమాణ స్వీకారం చేసిన 56 కార్పొరేషన్ల చైర్మన్లు. అన్ని పదవుల్లో మహిళలకు పెద్దపీట వేశాం, హామీ అంటే నేనే గుర్తుకు రావాలన్న జగన్. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్, సొంత లాభం కోసం చెడిపోయిన బుర్రతో ఇన్సైడర్ ట్రెండింగ్ చేశారని విమర్శ. మరో 30 ఏళ్లు జగనే సీఎం, వెన్నుపోటు నాయకులను గతంలో చూశామన్న మంత్రి ధర్మాన. రాయపూడిలో జనభేరికి అనూహ్య స్పందన, భారీ ఎత్తున హాజరైన ప్రతిపక్ష నేతలు, రైతులు, మహిళలు. రాయపూడి సభకు వస్తున్న బాబును అడ్డుకున్న పోలీసులు, టీడీపీ నేతల ఆగ్రహం. చంద్రబాబు నక్కజిత్తులు ఉపయోగిస్తున్నారు, కావాలనే కాన్వాయ్ రూటు మార్చారన్న హోంమంత్రి సుచరిత. ₹10,000 కోట్లు అమరావతిలో ఖర్చు చేస్తే శ్మశానమంటారా, జగన్ను సూటిగా ప్రశ్నించిన చంద్రబాబు. ప్రజలు 3 రాజధానులకు ఒప్పుకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటా, రెఫరెండంకు సిద్ధమా అంటూ జగన్కు చంద్రబాబు సవాల్. అమరావతికి 5 కోట్ల మంది మద్దతు ఇవ్వాలి, 3 రాజధానుల పేరుతో జగన్ మోసం చేస్తున్నారన్న అచ్చెన్నాయుడు. ఏపీకి ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేశాడన్న సిపిఐ రామకృష్ణ. అమరావతికి వైసీపీ నేతలు కులముద్ర వేశారు, నా కులమేంటో చెక్ చేసుకోవాలన్న వంగవీటి రాధ. త్రికరణ శుద్ధిగా అమరావతి వెంటే బీజేపీ, జనభేరి సభలో ప్రకటించిన వామరాజు సత్యమూర్తి. చంద్రబాబు రాజధాని కట్టకపోవడంతోనే ఈ సమస్య, ఆనాడు పూర్తయ్యుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న సోము వీర్రాజు. రాజధాని అమరావతి ఒక బంగారు బాతు, బుద్ధున్న వారెవ్వరూ వదులుకోరని జగన్పై తులసిరెడ్డి సెటైర్. విశాఖలో జపనీస్ ఎన్క్లేవ్, జపాన్తో ఆంధ్రప్రదేశ్కు మంచి అనుబంధం ఉందన్న మంత్రి గౌతమ్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం, చంద్రబాబును ముద్దాయిదిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్. హైదరాబాద్ పర్యటనకు రాజ్నాథ్ సింగ్, శనివారం నగరానికి రక్షణ మంత్రి. తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్పై హైకోర్టులో విచారణ, స్లాట్ బుకింగ్కు 29 పేజీలు అవసరమా అని ప్రశ్న. రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్లా మార్చొద్దు, కేసీఆర్ తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో అర్థం కావడం లేదన్న జగ్గారెడ్డి. రైతులకు నిరసన తెలిపే హక్కుంది, చట్టాల అమలును నిలిపివేసే అవకాశం ఉందా అని కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. భారత్ సరిహద్దుల్లో చైనా దురాక్రమణ, ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని అమెరికా కాంగ్రెస్ తీర్మానం. KG-2 PG విద్య ఏమైంది, కేసీఆర్ను ప్రశ్నించిన జీవన్ రెడ్డి. నింగిలోకి PSLV-C50 CMS-01 విజయవంతంగా కక్ష్యలోకి పంపిన ఇస్రో. జీవీజీ నుంచి టాటా మోటార్స్ బయటకు, జాయింట్ వెంచర్స్ నుంచి వైదొలగాలని నిర్ణయం. ఉత్తరాదిని వణికిస్తున్న చలిగాలులు, ఢిల్లీ సవార్లలో ఆందోళన చేస్తున్న రైతు మృతి. అయోధ్యలో మసీదు, జనవరి 26న శంకుస్థాపన.
భారత్ మాకు నిజమైన మిత్రదేశం, స్వాతంత్ర పోరాటంలో అండగా నిలిచిందన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. వకీల్ సాబ్ కు తప్పని లీకుల బెడద, ఇంటర్నెట్ లో లీక్ అయిన సినిమా ఫోటోలు. దేశీయ మార్కెట్ల రికార్డుల పరంపర, 47,000 మార్కుకు కొద్ది దూరంలో నిలిచిన సెన్సెక్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.